Slow, slow. Ana. Ana. Program. Bu çayır bir tiçin ama. Rar ama rar. Bıçır hadi o. Onu peleyi rafa dedi. Sıvar kaynçıl. Andı ki iki yedi yedi kaynçıl ama. Lan. Ağma bir at vur. Bunlar vamsi var. Hey po. Vamsi. İspanyol. Mayılar dinar. Sıvar kaynçıl. Hey. Yorulam tiri çakıl akşamı da pazarın. Ne yaptın? Ne yaptın? Ne మార్చి 8వ తేదీ రేపు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంలో ఈ వారము
మహిళా వారోత్సవాలుగా ప్రకటించడం జరిగింది. దీంట్లో భాగంగా మహిళలను చైతన్యపరచడం, వాళ్ళ లోపల వాళ్ళ హక్కుల గురించి అవగాహన పెంపొందించడం, అదేవిధంగా మహిళా సంఘాలను కూడా వివిధ ప్రాంతాలలో కలిసి చట్టపరంగా వారికి ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి సూచనలు ఇవ్వడం, ఇంకా కొన్ని రకాల ఇబ్బందులు అయినప్పుడు మహిళల పట్ల ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు కానీ అసభ్య కార్యక్రమాలు జరిగితే, లేదా మహిళలు కొంత ఒంటరి వారు అయినప్పుడు సఖీ లాంటి సంస్థలు ఉన్నాయని చెప్పి వాళ్లకు తెలియజేయడం, ఈ రకంగా ఈ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకుంది. దాంతోపాటుగా మహిళలకు తెలియజేయడం కాకుండా ఈనాడు ఇక్కడ మా ప్రజాప్రతినిధులు పెద్దలు మార్కెట్ చైర్మన్ దామోదరరావు గారు, గౌరవ సర్పంచ్ ప్రభాకర్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ గారు, డైరెక్టర్లు, ఉప సర్పంచ్ ఉన్నారు. నిజంగా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. మాకు కూడా మేమందరం కూడా ఒక ప్రమాణపూర్వకంగా మా తోటి మహిళలను సంరక్షిస్తామని, మంచికి చెడుకు వారి వెన్నట్టు ఉంటామని చెప్పి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసి ఒక అవగాహన పెంపొందించి ప్రజలతోటి కూడా మహిళల పట్ల గౌరవభావం ఉండాలని చెప్పి ఓత్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా మహిళల హక్కుల పట్ల, మహిళలకు ఏవైతే సంక్షేమ పథకాలు వస్తాయి వాటి పట్ల, మహిళల సాధికారత కోసం, అదేవిధంగా మహిళల పట్ల అందరూ కూడా గౌరవంగా ఉండాలని చెప్పి ఒక ప్రమాణాలు చేయడం, దాంతోపాటుగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. అసలు భారతదేశంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఆలోచన విధంగా కళ్యాణలక్ష్మి పథకం, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పింఛను, బీడీ కార్మికులకు పింఛను, పొదుపు సంఘాలు ఉంటే వారికే నేరుగా డబ్బులు ఇవ్వడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, దరూర్లో 20 ఇండ్లు ఇచ్చినాం అంటే 20కి 20 మా ఆడబిడ్డల పేర్ల మీదనే ఇచ్చినాం, ఒక్కటి కూడా మగవాళ్ళ పేరు మీద ఇవ్వలే ఆడబిడ్డ, రేపటి నాటి కూడా అంతే. అంటే ఈ రకంగా చేస్తూ దరూర్ అంటే మొదటి నుంచి నీళ్లున్న గ్రామం కావచ్చు, కానీ మనం కిందికి పోతే రాజారంలో చుక్క నీళ్లు ఉండకపో మనకెరికే కాలువతల పరిస్థితి మీ అందరూ చూసారు ఒకప్పుడు. నూకపల్లి పరిస్థితి ఏంది, అంతరగం కాడైంది, ఒడ్రకాల నీళ్ళు అయింది అనేది ఘోరమైన పరిస్థితి, తాగతందుకు నీళ్ళు లేని పరిస్థితి. ఇవాళ మీరు ఏ తండాకు పోయినా, ఏ మూలకు పోయినా, ప్రతి తండాలో ఒక కొత్త ట్యాంక్ కట్టడం, ప్రతి చిన్న తురుకకాశి వాడకాడ కూడా ఒక కొత్త ట్యాంక్ కట్టడం, తాటిపల్లిలా చుక్క నీళ్ళు ఉండకపో మహిళలు అందరూ రోడ్డు మీదకి వస్తారు. చనిపోయిన రామ్మోహన్ కానీ, రామ్మోహన్ సర్పంచ్ అప్పుడు మేము వెళ్ళి స్వచ్ఛంద సంస్థకి 5 బోర్లు వేసాం, అన్ని ఫెయిల్ అయింది, అంటే భూగర్భ జలాలు లేక. కానీ ఇవాళ తాటిపల్లిలో ఆ పరిస్థితి లేదు, భూగర్భ జలాలు పెరిగినాయి. దానికి కారణం చుట్టూ వరద కాలువలో, కాకతీయ కాలువలు నిండుగా నీళ్ళు ఉంచుడు, 24 గంటల కరెంట్ ఇచ్చుడు, చెరువులు నింపుడి కార్యక్రమం. అంటే దాంతో మహిళలకు కుండలు బిందెలు పట్టుకొని రోడ్ల మీద పోయే పరిస్థితి, కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచేట్లు వేసే పరిస్థితి లేదు. మీరు వస్తాపూర్ తండాకోని, దుబ్బగూడెం పోని, నాయకప్ తండాకోని, మేడారప్ తండాకోని, ఆ చిట్ట చివరి మంగళ సారంగాపూర్ తండాలలో కూడా ఇవాళ నీటి వసతి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంటే ఇదంతా మన మహిళల కోసం. అదేవిధంగా మీరు గౌరవంగా ఉండాలని చెప్పి బతుకమ్మ చీరలు చేయడం, చెరువులు తవ్వి అక్కడ తంతెలు కట్టడం, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రోజు బతుకమ్మ చీరలు పాటు కళ్యాణలక్ష్మి సందర్భంగా 110,000 ఇచ్చి, ఈ తల్లి అలా బిడ్డ గర్భవతి అయితే ఆరోగ్యలక్ష్మి పథకం, ఇక్కడ కూడా లేదు ఆరోగ్యలక్ష్మి పథకం. మీరు అంగన్వాడీలకు పోయి అడుగుంది, తెలంగాణ రాకముందు పరిస్థితి ఏముండే, ఇప్పుడే ఉండే. ఇప్పుడు ప్రతిరోజు కోడిగుడ్డు, బాలామృతం, ఆహారం నెలకు నెల 30 రోజులు ఇస్తున్నారు. మధ్యలో కరోనా వచ్చి తలకిందులు అయినా కానీ వారంకు నెలకు 2 సార్లు 3 సార్లు మొత్తం కోడిగుడ్డు అవన్నీ తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చిపోయారు మన అంగన్వాడీ టీచర్. మిమ్మల్ని మంచిగా చూసుకున్నందుకు అంగన్వాడీ ఆయమ్మలకు, ఆశమ్మలకు, అదేవిధంగా టీచర్లకు, మన ఏఎన్ఎంలకు, సర్కార్ బల్లల్లో చదువు చెప్పే టీచర్ అమ్మలకు, వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది ప్రభుత్వం. అంటే ఈ రకంగా ప్రభుత్వం మహిళల పట్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. మహిళల సంరక్షణ కోసం ఇవాళ పోలీస్ అధికారులలో కూడా మహిళల్ని ఎక్కువ ఉంచి షీ టీమ్స్, అంటే మహిళా టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన అమ్మాయిలు పిల్లలు జయించాలి, పోయి చదువుకొని వచ్చినా ఏడికి పోయినా జాగ్రత్త వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేస్తుంది భద్రత కోసం.
ఇన్ని కార్యక్రమాలు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా వారోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా నా పక్షాన మా నాయకులందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాగుంది మరి మహిళలు మంచిగా రావాలి ఫోటో.